నా పేరు సుధాకర్ రావు, ముప్పుడు సుధాకర్ రావు అండి. ఈ రోజున నేను 2010లో బాలెమ్మల గ్రామ శివారు రెవెన్యూ శివారులో 2 ఎకరాలు 11 గుంటలు జాయింట్ పట్టాగా నేను చాక్చాన్పాషా అనే టైం కొన్నాం. కొన్న తర్వాత మేము కొన్నగాడి నుంచి కంది పంటలు వేసుకుని పండించుకుని బ్రతుకుతున్నాం దీని మీద. 2015లో కటికం శ్రీన్ అనే, శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి, అవుట నాగయ్య అనే వ్యక్తి, పొలక వెంకట్ అనే వ్యక్తి, లక్కపాక కృష్ణ అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా మేము వేసుకున్న కడీలు, మా భూమి మీద చొరబడి అక్రమంగా చొరబడి మేము వేసుకున్న కడీలు, రాతి కడీలు, పెన్షన్ అన్ని ఇరగొడుచు 2015 నుంచి మమ్మల్ని అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు. అయినా మేము ఆ భూమితో వాళ్ళు ఇరగొడుతుంటే మళ్ళీ మేము బాధించుకుని మళ్ళీ మేము పంటలు వేసుకున్న దొంగతనంగా మా పంటలను కోసుకోబోతుంటాం, అవి చేస్తున్నారండి. తర్వాత ఇవాళ ఈ రోజున మేము ఉదయం నుంచి మళ్ళీ ఇరగొట్టిన కడీలు స్థానంలో మళ్ళీ కడీలు పాతుకుంటున్నాం. మా భూమిలో మేము పనిచేసుకుంటే పోలీసు వారు వచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నా భూమి కౌలుకు చేస్తున్న ఊర లక్ష్మణ్ అనే ఆయన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఫోన్ లాక్కొని అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. మాకు గవర్నమెంట్ ఇచ్చిన పట్టా పుస్తకాలు ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. సూర్యాపేట సివిల్ కోర్టు జడ్జిమెంటు 2011లోనే ఇచ్చింది ఈ భూమి మాదని. అయినా ఈ కోర్టును కూడా కాదనుకుని పోలీసులు కేసులు పెట్టడం జరుగుతుంది. మా మీద అన్యాయక్రాంతమైన కేసులన్నీ కూడా మా మీద బనాయించడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందో అని ఎస్ఐ గారు కూడా కరెక్ట్ క్లారిటీగా చెప్పట్లేదు మాకు. అసలు మీరు కూర్చోండియా, మా స్టేషన్ పిలిపించాం కదా, కూర్చోండి అని బలవంతంగా కూర్చోబెడుతున్నారు మమ్మల్ని. అక్కడ అన్నం తినలేదన్నా కానీ పంపించుకోకుండా మమ్మల్ని కూర్చోబెడుతున్నారండి. ఇట్లా చేసి మమ్మల్ని ఈ భూమి మీద నుంచి ఇగో ఈ పని చేయడానికి వచ్చిన పని చేయకుండా ఆపేశారండి. పని ఆపేశారు. వాళ్ళకి కూలీలు ఇవ్వాలి, వాళ్ళు నష్టపోయారు. కడీలు ఆయన నష్టపోయాడు. ఇంట్లో ఇంత నష్టం కలిగిస్తుంది పోలీసు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ. కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినా వాటిని ఖతారు చేయకుండా కోర్టు జడ్జిమెంట్లను కూడా పక్కన పడేసి వీళ్ళు కేసులు అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారు మా మీద. ఇక మేము ఎవరో చెప్పుకోవాలా? ఇవ్వండి పట్టాపుస్తకాలు ఇచ్చింది, పట్టాపుస్తకం ఇచ్చింది గవర్నమెంట్. రైతు బంధు పడింది. రైతు బంధు పడింది ఆ డాక్యుమెంటు. తర్వాత తర్వాత ఇది మాకు మేము భూ యజమానులుగా ఇది 2018లో మాకు ఇచ్చారు. తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇచ్చారు. 2013లో మాకు పాత పట్టా పుస్తకాలు ఇవి. ఇగో ఇప్పటి నుంచి ఇగో తహసీల్ ఇగో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన పంచనామా. 2012లో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన పంచనామా. సివిల్ కోర్టు జడ్జిమెంట్ 2011లో సివిల్ కోర్టు జడ్జిమెంట్. ఇవ్వండి సివిల్ కోర్టు జడ్జిమెంటు 2011లో ఇచ్చిన సివిల్ కోర్టు జడ్జిమెంట్ ఇది. సూర్యాపేట సివిల్ కోర్టు మాదని ఇచ్చిన జడ్జిమెంటు. ఈ జడ్జిమెంట్లన్నీ కూడా కాదని ఇవ్వండి. 2019లో మళ్ళా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ఈ భూమి మాదని పేర్కొంటూ ఇచ్చిన జడ్జిమెంట్ కాదు ఇది. ఇన్ని ఉన్నా కానీ ఇన్ని కాగితాలు ఉన్నా కానీ మమ్మల్ని వాళ్ళ సైడ్ నుంచి ఏ కాగితం లేకున్నా కానీ మా కాగితాలు తెప్పిస్తాం వాళ్ళు అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు తప్ప మా పనులు ఆఫ్ చేసి మాకు నష్టం కలిగిస్తుంది పోలీస్. మరి మేము ఎవరికి కోర్టులను ఆశ్రయించినా కోర్టులు జడ్జిమెంట్లు మాకు అనుకూలంగా ఇచ్చినా కానీ ఆ జడ్జిమెంట్లు కూడా పట్టించుకోకుండా మా మీద కేసులు పెడుతున్నారు అన్యాయంగా. ఈరోజు మొత్తం ఈ కూలీలందరూ కూడా పని చెడిపోయి పన్ను ఆపించి అన్యాయంగా కూలీలు పొట్టగొట్టి పంపిస్తున్నారు పని ఆఫ్ చేసేసి. మరి ఏఎస్పీ గారు వీళ్ళందరూ స్పందించి పరిశీలన చేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మా చిలక విషయం పరిష్కారం చేయాలి పోలీస్ అధికారులని కోరుకునేది ఏంటంటే ఎస్పీ గారికి, ఎస్పీ గారి దృష్టిలో కూడా ఈ సమస్య తీసుకపోయినా
ఎస్పీ గారికి కూడా తీసుకుపోయినా ఈ సమస్యని. కాబట్టి ఎస్ఐ గారు వీళ్ళందరూ మా సమస్యను పరిష్కరించి కలెక్టర్ గారు కూడా స్పందించాలి. దీని మీద ఎవరికైతే పట్టా పుస్తకాలు ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేయాలి దీని మీద అని నేను కోరుకుంటూ జరుగుతుంది.